శ్రీనివాసరావు అండి, నేను తాడేపల్లి రైల్వే గేట్ దగ్గర నివసిస్తూ ఉంటాను. నేను తాడేపల్లిలో వచ్చి స్వగృహం వచ్చేసి నాది మందడం. నేను 9 సంవత్సరాల నుంచి తాడేపల్లిలోనే జీవిస్తూ ఉన్నాను. నేను యాక్చువల్గా నాకు నేను చదువుకున్నా కానీ చదువుకు ఉద్యోగం లేకపోగా నేను కార్లు అమ్ముకుంటా కొనుక్కుంటా ఆర్లు అమ్ముతా కొనుక్కుంటా అలా సహజీవనం గడుపుతున్నాను. ఈ మధ్యకాలంలో నాకు నడికట్ల సుందరి అనే ఆవిడ నాకు పరిచయం అయింది. ఆ మేడం గారి ద్వారాగా నాకు ఇలాగ మా అన్నయ్య అని చెప్పేసి కేసినేని రమేష్ అలియాజ్ నాని అని చెప్పేసి నాకు పరిచయం చేసింది. పరిచయం చేయటం వల్ల నాకు నా దగ్గర కార్లు కొనటం అమ్మటం తీసుకుంటా ఉండేవాడు, డబ్బులు కూడా ఇస్తూ ఉండేవాడు. ఇస్తూ ఉన్న సమయంలో 10 లక్షల రూపాయలు నన్ను అంటే సన్నిహితంగా నాతో ఉండి స్నేహపూర్వకంగా నాతో కలిగి ఉండి 10 లక్షల రూపాయలు డబ్బులు కావాలని చెప్పేసి నన్ను అడిగినాడు. అడగటం వల్ల ఏంటంటే నా దగ్గర అంత మనీ లేకపోవడం వల్ల, అంత నగదు నా దగ్గర లేకపోవడం వల్ల నేను 4 లక్షల 50 వేల రూపాయలు నేను స్నేహపూర్వంగా స్నేహితుడిగా ఉన్నాడని చెప్పేసి వేరే వాళ్ళ దగ్గర వడ్డీకి 4 లక్షల 50 వేలు అక్షరాలుగా నేను అతనికి 25వ తారీఖు గేట్వేలో 2020 సంవత్సరంలో గేట్వే హోటల్లోకి గేట్వే హోటల్ రూమ్ నెంబరు 607 అతను ఆఫీస్ అని చెప్పేసి మొత్తం బిజినెస్ మొత్తం అక్కడి నుంచి మాకు వెళ్ళేది ఇదే నా ఆఫీసు ఇక్కడే నేను ఉండేది అని చెప్పేసి నాకు నమ్మించి అక్కడ గేట్వేలో నాకు ఆ 4 లక్షల 50 వేల రూపాయలు డబ్బులు తీసుకొని భయపెచ్చు నేను కనీసం డబ్బు ఇచ్చాను కదా అని చెప్పేసి సెక్యూరిటీ పరంగా అతని దగ్గర 2 చెక్కులు తీసుకున్నాను. 2 చెక్కులు తీసుకోవడం వల్ల నాకు 21వ తారీఖు ఒక చెక్ ఇచ్చాడు, 29వ తారీఖు ఒక చెక్ ఇచ్చాడు, 2027 నెలలో 21వ తారీఖు ఒక చెక్ ఇచ్చాడు, 29వ తారీఖు ఒక చెక్ ఇచ్చాడు. ఈ రెండు చెక్కులను నేను ఆంధ్రా బ్యాంక్లో జమ చేశాను. జమ చేయటం వల్ల నాకు దానిలో నగదు లేకపోవడం వల్ల చెక్ బౌన్స్ అవడం వల్ల తర్వాత ఫోన్ చేసి అడిగితే అతను ఏమన్నాడంటే 2 రోజులు ఆగండి, మీకు మనీ ఎడ్జస్ట్ చేస్తానని చెప్పేసి 2 రోజులు 3 రోజులు 4 రోజులు అలా జరుపుకుంటూ వచ్చి అలా చేశానంటే అతని గురించి నేను బయట ఎంక్వైరీ చేస్తే అతను రౌడీ చీటరు, డబ్బులు తీసుకుని ఇలా చీటర్ చీటింగ్ చేస్తారు. అడిగిన వాళ్ళు చెప్పాడు రమేష్ గురించి నేను వేరే వాళ్ళు తెలిసిన వాళ్ళని ఎంక్వైరీ చేస్తే అతనికి ఎందుకు ఇచ్చావు నువ్వు డబ్బులు, అతని మీద చాలా కేసులు ఉన్నాయని, కృష్ణాంకలో కూడా చాలా కేసులు ఉన్నాయని, బయట వాళ్ళని కూడా మోసం చేశారని చెప్పేసి చాలా చెప్పారు. నేను మోసం చేశానని చాలా ఎంక్వైరీ చేశాను. దీన్ని బట్టి నేనేం చేశానంటే అతను డబ్బులు అడిగాను, డబ్బులు గెట్టి అడగటం వల్ల నేను 13వ తారీఖు గేట్వేకి వెళ్ళి 13వ తారీఖు గేట్వేలోకి వెళ్ళి నేను డబ్బులు అడిగితే నువ్వు ఎవర్రా నా కొడక, లేబర్ నా కొడక, నా దగ్గరకు వచ్చి నువ్వు డబ్బులు అడగాల్సిన అవసరం ఉంది, నేను ఎవరిని అనుకున్నావు, కేసు నేను నాని వాళ్ళ తమ్ముడిని, నువ్వు ఇక్కడికి వచ్చి నేను చంపేస్తాను, ఈ రోజులు ఇక్కడి నుంచి గుర్తుపెట్టుకో, నీ సావు ఇక్కడి నుంచే ముహూర్తం అవుతుంది అని చెప్పేసి నన్ను బెదిరించి నేను భయభ్రాంతులకు గురి చేశాడు. నేను ఏం తోచక నా ఫ్రెండ్ అయిన అజయ్ధీర్ని కలస సంప్రదించడం వల్ల అతను నా దగ్గర ఉండి ఇవన్నీ కాదన్నా కేసు పెడదాం, ఇవన్నీ భయపడ మాకు నీకు ప్రాణహాని ఉన్నా ఏం లేదు, నేను మేము ఉన్నాం నీకేం బాధ లేదు అని చెప్పేసి నాకు ధైర్యం చెప్పి గుంటూరు స్పందనకు తీసుకెళ్ళి అక్కడ కంప్లైంట్ ఇస్తే నీకు జరిగినది గేట్వే హోటల్లో కాబట్టి నువ్వు కృష్ణ ఫలానా విజయవాడ కృష్ణాంక పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వు, అక్కడే వాళ్ళ నుంచి మీకు చర్య తీసుకుంటారు, నీకు న్యాయం చేకూరుస్తారని చెప్పేసి వాళ్ళు చెప్తే ఇక్కడ కృష్ణలంక పోలీస్ స్టేషన్కి వచ్చి ఇక్కడికి వచ్చి కంప్లైంట్ ఇవ్వటం అనేది జరిగింది. అతను ఇప్పుడు మొన్న కూడా వేరే వాళ్ళ ద్వారా ఫోన్ చేపించి నన్ను బెదిరిస్తాను, చంపేస్తాను, నీ సావు ఇక్కడే ఉంటుంది, ఏమనుకుంటున్నావు ఏమో అని చెప్పేసి ఇప్పుడు కూడా అతని వల్ల నాకు ప్రాణహాని ఉంది. అతని నుంచి నాకు మీరు పోలీస్ శాఖ వారిని కలిసి సంప్రదించి నన్ను ఏదైనా నాకు న్యాయం చేకూర్చండి, నాకు ప్రాణహాని ఉంది, అతని నుంచి నాకు ప్రాణాన్ని రక్షించండి అని చెప్పేసి పోలీస్ శాఖ వారిని కలిసి ఈరోజు